ముందుగా ప్రార్థన చేయడం శుద్ధ దండగా అని తెలుసుకోండి. దానివల్ల ఎప్పుడూ ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే ఏదైనా చేసేందుకు ప్రార్థన ఒక వస్తువు కాదు, ఒక సాధనం కాదు. అందువల్ల దానిని మీరు ఒక వస్తువులా ఉపయోగించలేరు. దేవుడి దయ కలగాలంటే ప్రార్థన చెయ్యాలి అని మీ మతాలన్నీ మీకు బోధించాయి. అది తప్పు. ప్రార్థన దేనికోసమో ఉపయోగించే సాధనం కాదు. ఆరాధనే దైవం కాబట్టి దేవుడి కోసం మీరు ఎలాంటి ప్రార్థన చెయ్యక్కర్లేదు. మీరు ఆరాధన తత్వంతో ప్రార్థనాపూర్వకంగా ఉంటే చాలు. అప్పుడు మీరే దేవుడవుతారు. అంటే అది మిమ్మల్ని దేవుడిగా చేస్తోందని కాదు. ఆరాధన తత్వంతో ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు మీరు మీలోని దివ్యత్వాన్ని తెలుసుకుంటారు. అలా మీరు దివ్యమైన వారవుతారు. ప్రార్థన వల్ల ఉపయోగం ఉందా అని మీరు అడుగుతున్నారు. ప్రార్థన అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో మీకు అర్థం కాలేదు. మీరు చాలా దురాశాపరులు. ఎందుకంటే మీ పనులన్నీ చేసి పెట్టేందుకు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మీ సొంతం కావాలి. ఎలాగైనా ఆ దేవుడిని మీ స్వాధీనం చేసుకోవాలి. దానికోసం మీరు వెతికే అనేక మార్గాలలో మీరనుకుంటున్న, మీరు చేస్తున్న ప్రార్థన ఒకటి. కానీ దానితో మీరు దేవుణ్ణి వశపరచుకోలేరు, మీ స్వాధీనం చేసుకోలేరు. ఆ అనుభవం మీకు లేదు. కాబట్టి ఆయన గురించి మీరు ఏమీ చెప్పలేరు. మరి దేవుడు మీ స్వాధీనం కావాలంటే మీరేం చేయాలి? మీరే దేవుడవ్వాలి. అదొక్కటే మార్గం. అది మీరు చెయ్యగలరు. ఎందుకంటే మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు గుర్తించినా గుర్తించకపోయినా, మీరే దేవుడు. ఆ దివ్యత్వం మీలో సిద్ధంగానే ఉంది. దానికి మీరు ఏదీ కలపలేరు, ఏదీ జోడించలేరు. కానీ దానిని మీరు తెలుసుకోగలరు, వివరించగలరు. కాబట్టి ముందుగా ప్రార్థన ఒక వినియోగ వస్తువు కాదని తెలుసుకోండి. మీరు ప్రార్థనను ఒక వినియోగ వస్తువుగా ఉపయోగించడం అనేది చాలా వికారమైన, అసహ్యకరమైన పని. అలా చేయడం ద్వారా మీరు దైవదూషణ చేస్తున్నారు. ఆ రకంగా మీరు ప్రార్థనను అపవిత్రం చేస్తున్నారు. ప్రార్థన చెయ్యమని మీకు చెప్పిన వారందరూ అధార్మికులు మాత్రమే కాదు, ధార్మికతకు వ్యతిరేకులు కూడా. వారేం చెప్తున్నారో వారికే తెలియదు. వారు మాత్రం అర్థం లేని విషయాలనే మీకు చెప్తున్నారు. ఆరాధన తత్వంతో ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దానివల్ల మీకు ఏదో ఉపయోగం ఉంటుందనో, మీరు ఏదో సాధిస్తారనో కాదు. దానివల్ల మీరు మీరుగా ఉండడం ప్రారంభిస్తారు. అందులో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు పరమానందంలో, వర్తమానంలో ఉంటారు. లేకపోతే మీరు వర్తమానంలో ఎప్పటికీ ఉండలేరు. ఎందుకంటే మీరు ఆ ప్రార్థనను భవిష్యత్తు కోసం ఒక వినియోగ వస్తువులా ఉపయోగిస్తారు. ఆరాధన తత్వంతో ప్రార్థనాపూర్వకంగా ఉండడం అనేది భవిష్యత్తులో సాధించే ఒక లక్ష్యం కోసం కాదు. ఒక సన్నిధిలో సిద్ధంగా ఉన్న దానిని తెలుసుకోవడమే ఆరాధన.
ఏదో ఆశిస్తూ చేసే ప్రార్థన ఆర్థిక గణాంకాల లెక్కలలో భాగమవుతుందే కానీ ధార్మికతలో భాగమవదు. ప్రార్థన ఒక సాధనమైతే అప్పుడది లెక్కలలో ఒక భాగమే కదా. సాధనాలన్నీ ఆర్థిక గణాంకాలలో భాగాలే. వాటి ఫలితాలు మీ లెక్కలను మించి ఉంటాయి. మతం ఎప్పుడూ ఫలితాల గురించే పట్టించుకుంటుంది తప్ప తనే ఒక సాధనమనే విషయాన్ని అది ఎప్పటికీ గుర్తించలేదు. అందుకే అది మనం ఎక్కడున్నాం అనే దాని గురించి పట్టించుకుంటుంది తప్ప ఎక్కడికి చేరుకోవాలి అనే దాని గురించి ఏమాత్రం పట్టించుకోదు. ఆరాధించడం అంటే ఇప్పుడు ఇక్కడ అంటే వర్తమానంలో ఉన్న ప్రతి క్షణాన్ని మీ చుట్టూ ఉన్న మనుషుల సన్నిధిలో అనుభూతి చెందుతూ ప్రేమతో చెట్లను తాకుతూ పసిపిల్లలను కూడా గౌరవిస్తూ జీవితంపై భక్తిభావంతో ఉంటూ వేడుక చేసుకోవడమే. కాబట్టి ప్రార్థన వల్ల ప్రయోజనం ఉందా అని అడగకండి. ప్రార్థన వల్ల ప్రయోజనం ఉంటే అది ఎలా చేయాలో చెప్పండి అని కూడా మీరు అడిగారు. ఒకవేళ అని ఎప్పుడైతే అన్నారో మీలో సందేహం ఉన్నట్లే, అప్పుడు మీకు ప్రార్థనను నేను బోధించలేను. ఎందుకంటే ప్రార్థనాపూర్వకమైన మనసులో ఒకవేళ అనే భావన ఎప్పుడూ ఉండదు. నమ్మకం ప్రార్థనకు చాలా అవసరం. మీకు కనిపించని, మీకు తెలియని దానిని, మీరు వ్యక్తీకరించలేని దానిని నమ్మడమే ప్రార్థన. అంతేకాని మీరు ఒకవేళ అనే భావనతో ప్రార్థన ప్రారంభించినట్లయితే అది కేవలం ఊహాత్మకమైన సిద్ధాంతం అవుతుంది. ప్రార్థన ఒక సిద్ధాంతం కాదు, ఒక వస్తువు కాదు, అది ఒక హృదయపూర్వకమైన అనుభవం. కాబట్టి ఒకవేళ అనే భావనతో మీరు నిజమైన ప్రార్థనను ఎప్పటికీ ప్రారంభించలేరు. ఎందుకంటే ప్రారంభమే తప్పుగా ఉంది, మీరు వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ దేవుడనేవాడే ఉంటే, ఒకవేళ వాడు నాకు కావలసిన పనులన్నీ చేసి పెడతానంటేనే నేను వాడిని ప్రార్థిస్తాను అనడం అనేది కేవలం వ్యాపారమే అవుతుంది. ఉదాహరణకు, నేను పరీక్ష పాస్ అయితే గుండు కొట్టించుకుంటాను, నాకు మగపిల్లాడు పుడితే నేను వ్రతం చేస్తాను అనడం కేవలం వ్యాపారమే కదా. మీ మనసులో దేవుడు కేవలం ఒకవేళ అనే ఊహ దగ్గరే ఉన్నట్లయితే మీ ప్రార్థన కూడా ఒకవేళలాగే ఉంటుంది, శూన్య సంకేతంగా అది మిగిలిపోతుంది. మీరు కొన్ని పదాలు పలుకుతూ మీ ఒకవేళ దేవుడికి పాదాభివందనం చేస్తారు, అది కూడా ఒకవేళలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ మీ హృదయం ఏమాత్రం ఉండదు. గుర్తుంచుకోండి, హృదయం ఎప్పుడూ ఒకవేళ దగ్గర ఉండదు. కేవలం శాస్త్రం మాత్రమే ఒకవేళలతో పనిచేస్తుంది. ఆధ్యాత్మికత ఎప్పుడూ ఒకవేళలతో పనిచేయదు, చెయ్యలేదు. ఒకవేళ ప్రేమ అనేది ఉంటే ఎలా ప్రేమించాలో చెప్పండి అని మీరు అడగడం కేవలం మీ హృదయాన్ని ఏదీ కదిలించలేదని, ఏదీ ప్రేరేపించలేదని స్పష్టం చేస్తోంది. అంటే ప్రేమ వసంత పవనాలు మిమ్మల్ని ఇంకా తాకనట్లే. ప్రేమ గురించి ఎవరో చెప్పగా వినడము, పుస్తకాలలో ప్రేమ కవితలు చదవడము మీరు చేసి ఉంటారు. ప్రేమ అనే పదం అలా మీకు తెలిసిందే కానీ దాని అనుభవం మీకు ఒక్క క్షణమైనా లేదు. అందుకే మీరు ఒకవేళ ప్రేమ అనేది ఉంటే దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఒకవేళ లాంటి ప్రేమను ఎప్పటికీ బోధించలేము. ఏ వేదాంతి, ఏ ఆలోచనాపరుడు,
ఏమాత్రం ప్రార్థించలేడు. ఎందుకంటే ఆలోచనలన్నీ ఒకవేళ లాంటి సందేహాలతో ప్రారంభమవుతాయి. అందుకే వారు ప్రార్థించలేరు. ప్రార్థన కేవలం నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఒకవేళ లాంటి సందేహాలన్నింటినీ విడిచిపెట్టి మీ జీవితంలో మీరు పరవశించిన మధుర క్షణాలను సేకరించండి. అప్పుడే మీరు ఆరాధనా తత్వంతో కూడిన ప్రార్థనాపూర్వకమైన హృదయంతో నిండి ఉంటారు. అదే అసలైన ప్రార్థన. ఎలా ప్రార్థించాలో చెప్పమంటున్నారు. ఎలా చెప్పను? ప్రార్థన అనేది ఒక సాంకేతిక విధానం కాదు. ధ్యానం ఎలా చేయాలో చెప్పగలను, ఎందుకంటే అది ఒక సాంకేతిక విధానంతో కూడుకున్న ప్రేమ వ్యవహారం. ప్రార్థనకు అలాంటి విధానం లేదు. అందుకే ఎలా ప్రార్థించాలో నేను చెప్పలేను. నిజానికి మహా అహంకార పొరలైన ఎందుకు పనికిరాని రక్షకులను, ప్రవక్తలను, మహాపురుషులను గుడ్డిగా నమ్ముతూ వారు నేర్పిన ప్రార్థన అనే ముష్టి చిప్పను చేతపుచ్చుకుని దేవుడి అనుగ్రహం కోసం పవిత్ర గ్రంథాల ముందు, రాతి శిల్పాల ముందు, మట్టి విగ్రహాల ముందు ఒక బానిసలా మోకరిల్లి అడుక్కోవడం ప్రార్థన ఏమాత్రం కాదు. అది కేవలం ఆధ్యాత్మిక బానిసత్వం మాత్రమే. ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రార్థన ఎప్పటికీ ప్రామాణికమైన ప్రార్థన కానే కాదు. అలాంటి ప్రార్థనను నేను మీకు నేర్పలేను. కానీ ప్రార్థనాపూర్వకంగా ఎలా ఉండాలో నేను మీకు నేర్పగలను. ఎందుకంటే నేనెప్పుడూ ప్రార్థనలోనే ఉంటాను. నా దగ్గర చాలా నిశ్శబ్దంగా కూర్చోండి. ఒకవేళ లాంటి ఎలాంటి ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే అవే మీకు అడ్డంకులవుతాయి. ఎలాంటి అరమరికలు లేని సున్నితమైన హృదయంతో మీ తలుపులన్నీ తెరచి ఉంచండి. అప్పుడే నా గాలి ఒక అంటురోగంలా మీలోకి ప్రవేశిస్తుంది. ప్రార్థన ఎప్పుడూ అంటురోగమే. ఏదో ఒకరోజు అకస్మాత్తుగా ఏదో ఒక నూతన శక్తి చీకటిలో మెరుపులా మీలోకి ప్రవేశిస్తుంది. మీ హృదయ గీత నాట్య విభావరి మీకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. అదే అసలైన ప్రార్థన. దానిని మీరు ఆహ్వానించగలరు, కానీ దానిని మీరు చెయ్యలేరు. ధ్యానం చేయగలరు, కానీ ప్రార్థన చేయలేరు. ధ్యానం అత్యంత శాస్త్రీయ విధానం కాబట్టి దానిని బోధించవచ్చు, కానీ ప్రార్థన అలా కాదు. అది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఎందుకంటే అది హృదయానుభూతికి సంబంధించిన విషయం. నన్ను అనుభూతి చెందండి, అప్పుడు మీకు ప్రార్థనానుభూతి కలుగుతుంది. అలాగే నన్ను తాకండి, అప్పుడు మీకు ప్రార్థనను తాకిన అనుభూతి కలుగుతుంది. నా మాటలు వినండి, అప్పుడు మీకు ప్రార్థనా గీతం చక్కగా వినిపిస్తుంది. నిశ్శబ్దంగా కూర్చుని ఈ అస్తిత్వంతో మాట్లాడండి. దానిని దేవుడు అనండి, తండ్రి అనండి, తల్లి అనండి, ఎలా అన్నా పర్వాలేదు. కానీ ఆచారపరమైన ఎలాంటి కర్మకాండలను క్రైస్తవ ప్రార్థన, హిందూ ప్రార్థనలైన ఓంకార జపం
గాయత్రి జపం లాంటి ఏ మతానికి చెందిన ప్రార్థనను చిలక పలుకుల్లా పునరావృతం చేయకండి. కొడుకు తల్లిదండ్రులతో మాట్లాడినట్లు మీరు మీ దేవుడితో మాట్లాడలేరా? ఆయనకు మీరు ఏమీ చెప్పలేరా? కనీసం మీరు ఆయనకు హలో అనైనా చెప్పలేరా? అలా మీరు మాట్లాడే మాటలే ప్రార్థన. ప్రార్థన దానంతటదే మీలో అప్రయత్నంగా పుట్టాలి. దానికి ఆ అవకాశం ఇవ్వండి. అంతేకాని ప్రార్థనను మీరు తయారు చేయకండి. అలాగే దానికోసం మీరు ఏదీ సిద్ధం చేయకండి. తయారు చేసిన ప్రార్థన అసలైన ప్రార్థన కానే కాదు. ప్రార్థనను పునరావృతం చేయడం కేవలం యాంత్రికమే అవుతుంది. బలవంతంగా మీపై రుద్దబడిన క్రైస్తవ ప్రార్థనను మీరు పునరావృతం చేయగలరు. అందులో కూరుకుపోయిన మీరు రాత్రంతా దానిని పునరావృతం చేస్తూ నిద్రలోకి జారుకుంటారే కానీ ఎప్పటికీ మేలుకోరు. అలాంటి ప్రార్థన మీకు ఎలాంటి ఎరుకను కలిగించదు. ఎందుకంటే అది ప్రతిస్పందనగా చేసినది కాదు. ప్రార్థన దానంతటదే మీలో కలగాలి, మీలో ఎదగాలి. ఉదాహరణకు మండుటెండలో బాగా చెమటలు పట్టిన మీరు ఏసీ గదిలోకి వెళ్ళగానే ఆహా అంటారు. అలాగే వర్షంలో బాగా తడిసి వచ్చిన మీరు బాత్రూంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు అప్రయత్నంగానే మీరు ఆహా అంటూ పులకించిపోతారు. అదే ప్రార్థన. ఎందుకంటే ఆహా మీ హృదయం నుంచి అప్రయత్నంగా వచ్చినదే కానీ ఎవరో ముందుగా సిద్ధం చేసి మీకు నేర్పినది కాదు. అలా మీ ఏసీ గదే, మీ బాత్రూమే మీకు చర్చి అవుతుంది. కాబట్టి ప్రార్థించడం కోసం మీరు ఏ చర్చికో, దేవాలయానికో, మసీదుకో వెళ్ళక్కర్లేదు. పరవశానికి లోనైన మీ హృదయం నుంచి అప్రయత్నంగా వచ్చే ప్రతి మాట ప్రార్థనే అవుతుంది. పైగా దేవుడి ప్రేమను పొందేందుకు ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏదైనా ఉంటుందా అని అడిగారు. అలా అడగడమే తప్పు. అది కేవలం వ్యాపారమే అవుతుంది. మీరు చాలా దురాశాపరులు. ఎందుకంటే దేవుడి ప్రేమ మీపై ఎప్పుడూ కురుస్తూనే ఉంది. ఎప్పుడూ లభించేదానిని ప్రత్యేకంగా అడగడం ఎందుకు? అలా అడగడం అంటే ఎప్పుడూ లభిస్తున్న దానిని మీరు గుర్తించినట్లే కదా. దేవుడి కోసం మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మీకోసం ఆయన 1000 అడుగులు ముందుకు వస్తాడు. మీ ప్రేమ రసాయనంలో ఒక్క చుక్కను మీరు హృదయపూర్వకంగా ఆయనకు నివేదిస్తే ఆయన ప్రేమసాగరమంతా మీకోసం మీ ముందు సిద్ధంగా ఉంటుంది. అవును, అది ఖచ్చితంగా జరుగుతుంది. కేవలం దేవుడి ప్రేమను పొందేందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఖచ్చితంగా అది వ్యాపారమే అవుతుంది. అంతేకాని అది ప్రేమ వ్యవహారం కాబోదు. కాబట్టి ప్రేమతో హృదయపూర్వకంగా ప్రార్థించండి. ప్రతిఫలంగా ఏదో ఆశిస్తూ ప్రార్థనతో మీరు వ్యాపారం చేయకండి. అప్పుడు దేవుడి ప్రేమ మీకు అనేక రకాలుగా అనేక రెట్లు లభిస్తుంది.
అది సహజ పరిణామమే కానీ మీ ప్రార్థనకు లభించిన ఫలితం కాదని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.